వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా మరోసారి సత్తా చాటింది ఇండోర్ వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ తొంభై తొమ్మిది పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది దీంతో ఈ సిరీస్ లో రెండు సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను ఖాయం చేసుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవర్లలో ఐదు వికెట్లకి మూడు వందల తొంభై తొమ్మిది పరుగులు చేసింది శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ శతకాలతో అదరగొట్టగా సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో భారీ స్కోరు సాధ్యమైంది ఇక నాలుగు వందల పరుగులు ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓ దశల వర్షం పడి సమయం వృధా కావడంతో నక్వర్ పద్ధతిలో ముప్పై మూడు ఓవర్లకి మూడు వందల పదిహేడు పరుగుల టార్గెట్ ను ఎంపైర్లు నిర్దేశించారు అయితే డేవిడ్ వార్నర్ యాభై మూడు పరుగులు సీ నబర్ట్ యాభై నాలుగు పరుగులతో మాత్రమే రాణించగా మిగిలిన వారు విఫలమయ్యారు అశ్విన్ రవీంద్ర జడేజా బౌలింగ్ దెబ్బకి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉసూరు వంటి పెవిలెన్ బాట పట్టారు మొత్తంగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను తేలిపోయింది బ్యాటింగ్ లో రన్ రేట్ సాధించినప్పటికీ ఓ పక్క వికెట్లను కోల్పోయింది దీంతో మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ స్టీ స్మిత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇది బ్యాటింగ్ బౌలింగ్ కు మంచి వికెట్ అయినా మేము రెండు విధాలుగా విఫలమయ్యాం కానీ క్రెడిట్ మాత్రం టీమిండియా బ్యాటర్లకు ఇవ్వాల్సింది శ్రేయస్ శ్రేయసయర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి పునాది వేస్తే అంతకి మించి అనేలా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది మొత్తంగా అతను బ్యాటింగ్ తీరుతోనే టీమిండియా భారీ స్కోరు చేసి తమకు భారంగా మారేట్టుగా టార్గెట్ ను ఉంచారని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు అందులోను టీమిండియా స్పిన్నర్లు కూడా మాపై దెబ్బ కొట్టారు ప్రస్తుతం వరుసగా విఫలం విఫలమవుతున్నాం కానీ చివరి మ్యాచ్ లో మాత్రం తప్ప గెలుస్తామనే ధీమ తమకు ఉందని ఆ విజయంతో వరల్డ్ కప్ లో అడుగు పెడతామని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు చివరి మూడో వన్డేలో మేం వరల్డ్ కప్ కోసం నిర్ణయించిన అసలైన జట్టుతో బరిలోకి దిగి విజయాల ప్రారంభానికి పునాది వేస్తామని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు ఏది ఏమైనా ఈ మ్యాచ్లో మాత్రం అయ్యర్ గిల్లు కంటే కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరే మా బౌలర్లకు అంతు చిక్కని సమస్యగా మారిందని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు